నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పీఆర్సీపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం వివరించమన్నారని అధికారులు చెప్పడంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. అధికారుల నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచిన 71 డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓ సంఘ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ బిల్స్ చాలా వరకు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ బిల్స్ అన్ని పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకులుగా తమపై ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. ప్రతి 5 ఏళ్లకు పీఆర్సీ ఇవ్వటం సంప్రదాయమని ఆయన వివరించారు. సమాజంలో వస్తున్న మార్పులను కవులు గమనించాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. నేటి సమాజంలో హరించుకుపోతున్న సాంస్కృతిక సాహిత్య రచనలపై యువత ఆసక్తి చూపాలని కోరారు. ఎక్స్రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో 2020 జాతీయ కవిత పురస్కారం వేడుకలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కవిత్వంలోనూ సమాజంలోనూ నిత్య మార్పులను సంభవిస్తూ ఉంటాయని, వాటిని గమనించి అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్స్రే సాహిత్య సేవా సంస్థ 40 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కవితల పోటీలు నిర్వహించి యువ కవులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మాతృభాష పరిరక్షణ కోసం కవులు కృషి చేయాలని తెలిపారు. ఆధునిక కవిత్వంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాలని చెప్పారు. ఉత్తమ కవిత అవార్డులుగా నగదు పురస్కారాలు అందజేశారు. ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి దాదాపు అర్ధ శతాబ్దం పాటు విశేషమైన కృషి చేస్తున్న సంస్థ శ్రీ కొల్లేరు గారు స్థాపించిన ఈ సంస్థ ద్వారా ఈరోజు 2020 సంవత్సరానికి ఉత్తమ కవితలకి వాళ్ళ పురస్కారాలు అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆయన కవితల పోటీలు నిర్వహించడం, ఉత్తమ కవితలను ఎంపిక చేసి వారిని ప్రోత్సహించడం ఆనవాయితీగా జరుగుతూ వచ్చింది. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. 24 గంటల కవి సమ్మేళనం కానివ్వండి, శ్రీశ్రీ విగ్రహావిష్కరణ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందిస్తున్న శ్రీ కొల్లూరు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ తెలుగు సాహిత్యంలో ప్రత్యేకించి కవిత్వంలో సమాజాన్ని ప్రతిబింబించే రచనలు రావాల్సిన అవసరం ఉంది, సమాజాన్ని చైతన్యపరిచే రచనలు రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు తెలుగు భాష మీద మమకారం కలిగించి తెలుగు జాతి వికాసానికి తోడ్పడే రచనలు రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కృషి చేస్తున్న ఎక్స్రే సంస్థకు నా హృదయపూర్వక అభినందనలు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భర్త కోసం భార్య కుమారుడు భిక్షాటన చేస్తున్న ఘటనపై పలువురు హిజ్రాలు మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే స్పందించి తమ వంతు ఆర్థిక సహకారంగా నగదు అందించారు. అంతేకాదు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని కోరుతున్నారు. బెన్ సర్కిల్ సమీపంలో అనాథులుగా ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని హిజ్రాలు వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ బెన్ సర్కిల్ కనిపించాలి అమ్ముతాడు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఒక కాకి బాగోకపోతే 100 కాకులు వచ్చి ఆ కాకిని ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తారు. మనిషి బతుకున్నప్పుడే మనం సాయం చేయాలి, చనిపోయినప్పుడు అందరూ చేడుతారు. కానీ బతుకున్నప్పుడు ఆయన బతకాలి, ఎలా ఏం చేయాలి అని సాయం చేయరు. కాబట్టి మానవత్వంగా మనం మనుషులు జంతువులు కాదు. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో చూసి వీళ్ళకి హెల్ప్ చేయండి. వీళ్ళు ఏదన్నా పొట్టు పెట్టుకునేలాగా సాయం చేస్తాము. వీళ్ళు బతుకు వీళ్ళు బతికితే చాలు. ఆయన్ని బతికించడానికి తల్లి కొడుకు భిక్షాటం చేస్తున్నారు. మా పిల్లలు ఇక్కడ భిక్షాటం చేస్తూ ఉంటారు. వీళ్ళు చూసి బాధపడి మనం ఏదో ఒకటి చేయాలని నా దగ్గరికి వచ్చారు. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించి మీరు హెల్ప్ చేయండి. బాగుంటుంది, దేవుడు కూడా మెచ్చుతాడు. ఎందుకంటే కరోనా వచ్చి హాస్పిటల్ అంతంత పెడుతున్నాం. లేని వాళ్ళకి సాయం చేయండి. భగవంతుడు నల్లనే ఉంటాడు. కాబట్టి మేము ఒక 2000 ఇస్తున్నాము మా టౌన్ తరఫున. మీరు కూడా మానవత్వంగా ఉండి మాకు సాయం వీళ్ళకి సాయం చేయండి. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు కొండయ్య స్ఫూర్తితో నేటి యువత క్రీడల్లో రాణించాలని డెప్యూటీ మేయర్ అవతు శైలజారెడ్డి తెలిపారు.
కొండయ్య ప్రోత్సాహంతో ఫుట్బాల్ క్రీడల్లో రాణించడం వల్ల ఎంతో మంది ప్రభుత్వ రంగంలో స్థిరపడ్డారని ఆమె గుర్తు చేశారు. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు కొండయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను సీ ఛానల్ ఎండి టీవీ రమేష్ ప్రోత్సహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జట్లు పోటీల్లో పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన పోటీల్లో విజేతగా నెల్లూరు జట్టు ట్రోఫీని గెలుచుకుంది. నెల్లూరు జట్టుకి విజయవాడ డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా శైలజారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ క్రీడలకు క్రీడాకారులకు ప్రోత్సాహాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరి విజయవాడ సింగనగర్లో ఉన్నటువంటి మాకినేని బసవపనే స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంటు గత 2 రోజులుగా జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఫైనల్ బహుమతులు ప్రదానోత్సవం కూడా జరుగుతూ ఉంది కొద్దిసేపట్లో. మరి ఈరోజున నెల్లూరుకి 1st ప్రైజ్ అలాగే మరి విజయవాడకి 2nd ప్రైజ్ రావడం అనేది చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ కూడా క్రీడల పట్ల పిల్లలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చేసి మరి 15 టీములుగా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి క్రీడల పట్ల మరి ఏం కావాలో నేను చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈ దేనిలో కూడా వెనకడుగేసేదే లేదు, మరి ప్రతి ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు కూడా 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి మరి వాళ్ళ భవిష్యత్తుకి పునాదిరి వేసే విధంగా మరి పరిపాలన సాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే టీముకు కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మరి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా మరి ఇక్కడ కోచ్లందరూ కూడా చాలా సహకారం అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క టీమును కూడా ఎంకరేజ్ చేసి మరి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలుగు చేసే విధంగా చాటి చెప్పే విధంగా వాళ్ళు ముందుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆకర్షణీయమైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని అన్నారు. మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. మెమోరియల్ టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసింది. ఫైనల్స్ మ్యాచ్లో ట్రై బ్రేకర్స్లో నెల్లూరు టీము గెలిచింది. కొండాగారు 11 రన్నర్స్గా వచ్చింది. ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కొండాగారి కుటుంబానికి, ఇక్కడున్న సీనియర్ ప్లేయర్స్కి, ఇక్కడ చేసిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరపడానికి మేము ముందు మా ప్రయత్నం చేసి తప్పకుండా చేద్దాం అనుకుంటున్నాము. ఆయన యొక్క స్ఫూర్తితో ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరగాలని మేము కోరుకుంటున్నాము. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మా యొక్క గ్రౌండ్లో జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు రాంబాబు మాట్లాడుతూ ఎందరికో మార్గదర్శకుడైన కొండయ్య గత సంవత్సరం మృతి చెందడంతో ఆయన జ్ఞాపకార్థం ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.